ప్రైజ్ ద లార్డ్. యూదా గోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా దేవుని కార్యాలు మీరు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నేను ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్యమైన కారణం, నేను యవన దశలో ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయాను. లోకానుసారంగా ఎంత ప్రయత్నం చేసినా నా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అప్పుడు నేను దేవుని వైపు తిరిగి లోతుగా బైబిల్ ధ్యానించడం మొదలుపెట్టాను. అలా నేను ఒక 10 సంవత్సరాలు దేవుని సేవ చేస్తూ, లోతుగా బైబిల్ ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, అనేక మంది దైవజనులు చెప్పిన ప్రసంగాలు వేల కొలది విన్నాను. అలాగే దైవజనులు రాసిన బుక్స్ 100 కొలది చదివేశాను. అనేకమైన మర్మాలు నేను తెలుసుకున్నాను. నా జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. నేను ఆశీర్వదించబడ్డాను. ఇప్పుడు దేవుడు ఈ మర్మాలు ఈ పరిచర్య ద్వారా అనేక మందికి తెలియచేయమన్నారు. మీరు ఈ కార్యక్రమానికి సహకరించాలనుకుంటే టీవీ స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది, సహకరించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు? మీరు జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు మనుషులందరినీ రక్షించాలని చెప్పి అనుకుంటున్నాడు. మనం దేవుని యొక్క పిల్లలం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే, దేవుడు సృజించిన వారే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఒక ఊర్లో ఒక కాలవలో ఎవరో కొట్టుకుపోతూ ఉంటారు. కాలువ చాలా ఉరవడిగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందరూ వంతెన మీద నుంచి చూస్తూ, నాయన మీరు పక్కకి రండి, అలా పక్కకి రండి, ఇలా పక్కకి రండి అని చెప్తూ ఉంటారు. అందరూ అలా చెప్తున్నారు, కానీ ఎవరూ ఆ కాల్లో దిగి రక్షించడానికి ప్రయత్నం చేయాల. అంతలో సడన్గా ఒక వ్యక్తి వచ్చి కాల్లో దూకేశాడు. ఆ దూకిన వ్యక్తి ఎవరై ఉంటారు? ఎవరైతే ఆ కాల్లో కొట్టుకుపోతున్నారో వాళ్ళ తండ్రి. తండ్రి మాత్రమే ప్రాణానికి తగించి వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటారు. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? నేను నిజమైన కాపరిని, నా గొర్రెల కోసం నా ప్రాణము పెడతాను. జీతగాళ్ళు ఉంటారు. జీతగాళ్ళు ఏం చేస్తారంటే, తోడేలు వచ్చటం చూసి, సమస్య ఇబ్బంది వచ్చటం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతారు. మనుషులు నశించిపోయినా నాకెందుకని పట్టించుకోరు. కానీ దేవుడు మన తండ్రి. ఆయన మనల్ని సృజించాడు. మనం నశించిపోకూడదని చెప్పి ఆయన మన కోసం తన ప్రాణం పెట్టారు. దేవుడు మనం నశించకూడదని చెప్పి తన ప్రాణమే పెట్టారు. మనం దేవుని యొక్క సువార్త చేస్తే, దేవుని యొక్క పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వదిస్తారో తెలుసా? ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. దేవుని ఎరిగిన ప్రజలు చాలామంది సువార్త ప్రకటించబడాలి, అనేక మంది రక్షణ పొందాలని చెప్పి ప్రార్థన చేయట్లేదు. చాలామంది దేవుని పనికి ఆర్థికంగా సహకరించట్లేదు. వాళ్ళకి ఈ విషయం తెలియదు. దేవుడు మనల్ని రక్షించాడు, మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో మనం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. మనం సువార్త ప్రకటించబడాలని చెప్పి ప్రార్థన చేయాలి. సువార్త పనికి ఆర్థికంగా సహకరించాలి. దేవుడు మన కోసం తన ప్రాణమే పెట్టాడు కదా. అన్నిటికన్నా దేవునికి ముఖ్యమైనది ఏంటంటే మనుషులు రక్షించబడాలి, వాళ్ళ పాపాల నుంచి విడిపించబడాలి, వాళ్ళు దేవుని వైపు తిరగాలి. నా యుద్ధకు వచ్చేవారు నేను ఎంత మాత్రమూ తోసేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన కోసం తన ప్రాణమే పెట్టిన దేవుడు మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు, మనం దేవుని పని చేసినప్పుడు దేవుడు మనల్ని చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆదాము అవ్వ అపవాది చెప్పిన అబద్ధాలు నమ్మేశారు. జీవితంలో అన్ని సమస్యలు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది దేవుని ప్రజలు సత్యాన్ని కాదని అపవాది మాయమాటలు నమ్మేస్తున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చట్ల. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం సువార్త ప్రకటించాలి. మనం ప్రార్థన చేయాలి. మనం దేవుని పనికి సహకరించాలి. భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ సువార్త పని కోసం ఆర్థికంగా సహకరిస్తే, వాళ్ళు ప్రార్థన చేస్తే, యథార్థంగా ప్రార్థన చేస్తే, దేవుని పని చేస్తే, ఈ భూమి మరోలా ఉండేది. ఎంత సంతోషంగా ఉండేది తెలుసా? దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో తెలుసా? ఈ విషయాన్ని నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు
రెండు రాజుల గ్రంథం 14:23 నుంచి నేను చదువుతాను, చూడండి. 23వ వచనం, ఇజ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరోబోము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. 24వ వచనం, ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరోబోము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఇజ్రాయేలు రాజు అన్నమాట, యెహోయాషు కుమారుడగు యరోబోము. ఈయన దేవుని దృష్టికి చెడుతనము జరిగించాడు, దేవుని మార్గంలో నడుచుకోలేదు, యథార్థంగా ప్రవర్తించలేదు. కానీ బైబిల్లో ఈయన గురించి ఏం రాయబడిందో మీకు చదువుతాను, చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. మనం చదువుకుంటున్నది 2వ గ్రంథం 14:26-27 చూస్తే, ఏలయనగా అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారికి సహాయకులెవ్వరూ లేకపోయిరి. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకునేను. ఇజ్రాయేలు పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేనని యెహోవా సెలవిచ్చి ఉండెను. గనుక యెహోయాషు కుమారుడైన యరోబాము ద్వారా వారిని రక్షించెను. యెహోయాషు కుమారుడైన యరోబాము దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు, దేవుని మార్గంలో నడుచుకోలేదు. కానీ ఇజ్రాయేలు ప్రజలు మిక్కిలి బాధను ఉండటం దేవుడు గమనించాడు. వాళ్ళని రక్షించడానికి ఎవ్వరూ లేరు, గొప్పవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. దేవుడు వారి బాధను చూసి ఈ రాజు దుర్మార్గుడే, ఈ రాజు దేవుని మాట వినలేదు. కానీ ఆ రాజు ద్వారా దేవుడు ఇజ్రాయేలీని రక్షించాడు. దీన్ని బట్టి దేవుని మనస్సు ఒక్కసారి మీరు తెలుసుకోండి. ఇజ్రాయేలు ప్రజలు పడుతున్న బాధ బహు ఘోరంగా ఉండటం దేవుడు గమనించి ఒక అన్యాయస్తుడైన రాజు ద్వారా దేవుడు తన ప్రజల్ని కాపాడుకున్నాడు. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నువ్వు దేవుని పని చేస్తే, నువ్వు దేవుని పనికి సహకరిస్తే దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడు. అపవాది మాటలు నమ్మొద్దు. లోకంలో ఉన్న మాటల్లో ఎక్కువ అబద్ధాలు ఉంటాయి. అపవాది అబద్ధానికి జనకుడు. మీరు సత్యాన్ని తెలుసుకుంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీకు బైబిల్లో కొన్ని విషయాలు నేను చదివినిపిస్తాను. లూకాసువార్త 10:30. అందుకు యేసు ఇట్ల, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. వారి అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుతో తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోలవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దీనారములు తీసి ఆ పూటకోలవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదరని అతనితో చెప్పి పోయాను. దీని గురించి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నేను స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తాను. యేసు ప్రభు చెప్తున్నారన్నమాట, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట కాదని అపవాది మాయలో పడి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో, ఈ లోకంలో అనేక మంది పరిస్థితి ఇలాగే ఉంది. చాలా భయంకరమైన సమస్యల్లో, బలహీనతల్లో, ఇబ్బందుల్లో, దారుణమైన పరిస్థితుల్లో ఇలా పడిపోయి ఉన్నారు. ఇలా పడిపోయి ఉన్నప్పుడంట యాజకుడు త్రోవన వెళ్ళుచు చూచి పక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాడు. యాజకుడు దేవుని పని చేయాల్సిన వ్యక్తి, లేవీయుడు దేవుని పని చేసే వ్యక్తి, వీళ్ళు పక్కగా వెళ్ళిపోయారు. వీళ్ళకు ఒక విషయం తెలియదు, దేవుడు ఈ ఉపమానం ద్వారా చాలా గొప్ప మర్మాన్ని చెప్తున్నారు. మనం దేవుని పని చేసినప్పుడు దేవుడు ఏంటంటే ప్రజల్ని రక్షించాలి అనుకుంటున్నారు. ఇలా సమస్యల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో, అపవాది చేత బాధించబడి దారుణమైన పరిస్థితుల్లో ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని పరామర్శిస్తే, వాళ్ళకి సువార్త ప్రకటిస్తే దీనికి చాలా ఖర్చు అవుతుంది, దేవునికి తెలుసు. దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఒక సమయంలో వచ్చి అంట అతడు పడి ఉన్న చోటికి వచ్చి
అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. పూట కోళ్ళవాణి ఇల్లు అంటే ఇన్ అంటారు, హోటల్. ఒక హోటల్కి తీసుకెళ్ళిపోయి అతన్ని పరామర్శించారు. మరునాడు 2 దినారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక హోటల్లో, ఒక ఇన్లో ఆ మనుష్యుని దింపి ఆ హోటల్ యజమానికి చెప్పారు, ఇదిగో ఈ 2 దినారములు ఉంచు, ఇతన్ని పరామర్శించు, నువ్వు ఇంకేమైనా ఎక్కువ ఖర్చు పెడితే నేను మరలా వచ్చేటప్పుడు ఇస్తాను. ఈ హోటల్ దేవుడు దేనికి రిప్రజెంటేషన్గా చూపించారంటే సంఘానికి. మీరు హోటల్ చూడండి, హోటల్కి ఎవరైనా వెళ్తే వాళ్ళు అతిథి మర్యాదలు చేస్తారు, అంత జాగ్రత్తగా చూసుకుంటారు, రెస్పెక్ట్ ఇస్తారు, చాలా మంచిగా చేస్తారు. ఒకళ్ళని కాదు 100 మందిని తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు. దేవుడు హోటల్తో ఎందుకు కంపేర్ చేశారంటే సంఘం అలా ఉండాలి. ఈ లోకంలో అనేకమైన సమస్యలతో, బంధకాలతో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం పరామర్శించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళని సరైన మార్గం బోధించాలి. వాళ్ళ సరైన మార్గంలో వాళ్ళని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితంలోకి వస్తుంది. సంఘం ఎలా నడిపించబడాలి, సంఘం ఎలా ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మనం తెలుసుకుందాం. మీరు బైబిల్ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు తను అప్పగింపబడబో ముందు రాత్రి శిష్యుల పాదాలు కడుగుతారు. ఆయన ఏమంటారో తెలుసా, నేను సేవ చేపించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయటానికి వచ్చాను. సంఘం ఎందుకు ఉందంటే సేవ చేయటానికి ఉంది, సర్వీస్ చేయటానికి ఉంది. మనం సేవ చేయటానికి ఉన్నాం, పెత్తనం చేయటానికి లేము. సంఘము సేవ చేయటానికి ఉంది. ఎవరికి సేవ చేయాలి? ఈ లోకంలో అనేక మంది అపవాది మాయలో పడిపోయి అపవాది బంధకాల్లో, ఎవరైతే ఎరుకోపట్నం నుంచి వెళుతూ ఈ లోకంలో అనేక మంది సమస్యల్లో అపవాది మాయలో పడి భయంకరమైన పరిస్థితుల్లో ఆ యెరూషలేము నుంచి ఎరుకో పట్టణానికి వెళుతూ దొంగల చేతిలో చిక్కి కొరప్రాణంతో ఉన్న వారిలా ఉన్నారు. సంఘం చేయాల్సింది ఇటువంటి వారికి పరిచర్య చేయాలి, వాళ్ళకి సువార్త బోధించాలి, వాళ్ళని సరైన మార్గంలోకి తీసుకురావాలి. మనం సేవ చేయటానికి ఉన్నాం, మనం ఆధిపత్యం చలాయించడానికి, అజమాయిషి చేయటానికి లేము. ఇంకొకటి, సంఘంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు సపోజ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మనస్పర్ధలు వచ్చిందనుకో, ఏం చేయాలి? అపవాది సంఘంలో గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసు ప్రభు అంటారు, నా సహోదరుని నేను 7 మార్లు క్షమించాలి, దినముకు 7 మార్లు అంటే 7 మార్లు కాదు, దినముకు 77 మార్లు క్షమించాలి అంటారు. సంఘానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏంటంటే సంఘం ఉన్నది సర్వీస్ చేయటానికి, సంఘం ఉన్నది సేవ చేయటానికి. అనేక మంది సమస్యల్లో, అనేక మంది ఇబ్బందుల్లో, అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాలి, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, వాళ్ళు కొత్త జీవితాన్ని పొందుకోవాలి. మీరు చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని, గొప్ప జీవితాన్ని పొందుకున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు విడుదల పొందారు, వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు, మరణఛాయల్లోనూ మరణ ప్రదేశాల్లో నివసించున్న వారి మీద వెలుగు ఉదయించింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఒక గొప్ప జీవితాన్ని పొందుకుంది, కొత్త జీవితాన్ని పొందుకుంది. తప్పిపోయిన కుమారుడు తన తప్పే మొత్తం పాడు చేశాడు, కానీ కోల్పోయింది మొత్తం పొందుకున్నాడు. సేనా అనే దయ్యంతో బంధింపబడిన వ్యక్తి విడుదల పొంది ఆ పట్టణమంతా సువార్త ప్రకటించారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు ఆ పాత జీవితం పోయి ఒక గొప్ప జీవితాన్ని పొందుకున్నారు. వాళ్ళకున్న బలహీనతల నుంచి విడుదల పొందారు, సమస్యల నుంచి విడుదల పొందారు, వాళ్ళ జీవితంలో ఒక ఆశ వచ్చింది, వాళ్ళు నూతన జీవితాన్ని పొందుకున్నారు. సంఘం ఉద్దేశం అదే. సంఘం ద్వారా ఇలా బంధకాల్లో, సమస్యల్లో ఉన్నవాళ్ళు కొత్త జీవితాన్ని పొందుకోవాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందాలి, వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సంఘం ఉన్నది సేవ చేయటానికి, పెత్తనం చేయటానికి కాదు. అలాగే సంఘంలో గలిబిలి రాకుండా ఉండాలంటే ఎవరైనా నిన్ను ఏదన్నా అంటే నువ్వు క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మనల్ని క్షమించాడు, అవునా కాదా? దేవుడు మన పాపములు, మన దోషములు క్షమించి మనకు నిత్య జీవం ఇచ్చాడు.
దేవుడు మన పాపములు, మన దోషములు, మన అపరాధములు శిలువలో భరించి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనకి స్వస్థత ఇస్తున్నాడు. దేవుని కాపుదల మనకుంది. దేవుడు మనల్ని క్షమించి మన జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే మనం ఎదుట ఉన్న సహోదరుని మనం క్షమించాలి. ఆయనే తెలుసుకుంటాడు. ఆ సహోదరుడు తర్వాత ఎప్పుడో సత్యాన్ని తెలుసుకుంటాడు. మనం చేయాల్సింది గొడవలు పడకూడదు. మనం సంఘాన్ని గలిబిలి చేయకూడదు. సంఘం ఉన్నది సేవ చేయటానికి, అట్లాగే గొడవలు పెట్టుకోవటానికి కాదు. ఎవరైనా ఏదైనా చేస్తే మనం క్షమించాలి. గొడవలు పెట్టుకుంటున్నామంటే అసలు దేవుని గురించి మనకు తెలియదు. దేవుని గురించి తెలియటం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మనల్ని క్షమించాడు ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారా? దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టే మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. అందుకే మనకి ఆశీర్వాదం వస్తుంది. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టే మనకి స్వస్థత, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. లేకపోతే ఇవన్నీ మనకి రావు. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం మన సహోదరులను క్షమించాలి. అప్పుడు సంఘం మంచిగా ఉంటుంది, ఆశీర్వదించబడి ఉంటుంది. సంఘము సేవ చేయటానికి ఉంది. అలాగే కుటుంబం కూడా. కుటుంబంలో ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఎందుకు ఆ మాట చెప్తానంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, కోపపడండి కానీ పాపము చేయవద్దు, సూర్యాస్తమయం వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎప్పుడో ఒకసారి మనస్పర్ధ వస్తుంది, గొడవ వస్తుంది, కోపం వస్తుంది, కోపపడండి కానీ పాపం చేయొద్దు. సూర్యాస్తమయం వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. సాయంత్రానికి మీరు క్షమించేలా విషయాన్ని వదిలేయాలి. అప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. దేవుడు ప్రజల్ని రక్షించాలనుకుంటున్నారు. దేవుడు ప్రజల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నారు. తన ప్రజలు ఆశీర్వదించబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ పిల్లలు ఎలా ఉండాలని చెప్పి మీరు అనుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి, ఆశీర్వదించబడాలి, మంచిగా ఉండాలనుకుంటారు కదా. దేవుడు కూడా తన పిల్లలు అలాగే ఉండాలనుకుంటున్నారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా తన పిల్లలే. అనేక మంది బంధకాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి సంఘము పరిచర్య చేయాలి, సేవ చేయాలి, సరైన మార్గాన్ని బోధించాలి. వాళ్ళు సరైన మార్గంలోకి వచ్చినప్పుడు వాళ్ళు గొప్ప జీవితాన్ని పొందుకుంటారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడి వాళ్ళేం చేయాలంటే మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలి, దేవుని పని గురించి ప్రార్థన చేయాలి, దేవుని పనికి సపోర్ట్ చేయాలి. ఇలా సంఘ పరిచర్య జరుగుతూ ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆ పూటకోళ్ళ వానితో నువ్వింకేమైనా ఖర్చు పడితే పరిచర్య చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, నువ్వు ఖర్చు పెట్టింది మొత్తం నేను తిరిగి ఇచ్చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి, మీకు కరెక్ట్గా చెప్తాను. దేవుడు మన కోసం తన ప్రాణమే పెట్టాడు. నువ్వు దేవుని పని చేస్తే, నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తే, నువ్వు పరిచర్య చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాటలు చెప్తాను, వినండి. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి ఆ విత్తనాన్ని విస్తరింపచేసి మీరు అన్ని విషయాల్లో పూర్ణౌదార్య భాగ్యవంతులగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి చేయును. దాని అర్థం ఏంటో చెప్తాను, వినండి. విత్తటానికి విత్తనం దయచేసి దేవుడు, భుజించటానికి ఆహారం ఇచ్చేది దేవుడు. నువ్వు దేవుని పనికి ఇద్దామనుకుంటే అది నీకు ఆ విత్తనం ఇచ్చేది దేవుడే, నీ కుటుంబానికి కావలసింది సమకూర్చేది దేవుడే. నీకు విత్తనం దయచేసి నీ విత్తనాన్ని విస్తరింపచేస్తాడు, ఇంకా ఎక్కువ ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చేలా చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు పూర్ణౌదార్య భాగ్యవంతుడు అగునట్లు నువ్వు ఇంకా ఎక్కువగా దేవుని పనికి ఇస్తూ, ఇంకా ఎక్కువగా మంచి పనులు చేస్తూ నీ నీతి ఫలం వృద్ధి చెందాలి. తద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. అది బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ప్రజలు రక్షించబడాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఎవరి ద్వారా ప్రజలు రక్షించబడతారు? ఆ ప్రజలు రక్షించబడటానికి దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకుంటారు. ప్రజలు రక్షించబడాలంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి, నువ్వు నేను దేవుని పరిచర్యకు సహకరించాలి, ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. మన ద్వారానే ప్రజలు రక్షించబడతారు, మన ద్వారానే సువార్త వింటారు. మనం ప్రార్థన చేయాలి, మనం దేవుని పని చేయాలి, మనం దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి. ఎవరో చేసుకుంటారంటే ఎట్లా? ఎవరో చేసుకోవటం కాదు, మనం చేయాలి. దేవుడు మన కోసం తన ప్రాణమే పెట్టేశాడు, మనుషుల కోసం. నువ్వు దేవుని పని చేస్తే, నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తే నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? అది దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ అన్నమాట. మనం దేవుని పని చేస్తే ఆ పూట కోళ్ళవాని ఇల్లు, ఆ యజమానితో దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇంకేమైనా ఖర్చు పెడితే నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు ఇచ్చేస్తాను. తిరిగి వచ్చేటప్పుడు అంటే రెండో రాకడ గురించి కాదు, నేను ఖర్చు పెట్టి నేను నీకు ఇచ్చేస్తాను. ఇలా అనేక సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి.
దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదిస్తున్నారో తెలుసా? మీరు తప్పుగా ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్వు దేవుని పనికి ఇస్తున్నప్పుడు, విస్తారంగా దేవుని పని చేస్తున్నప్పుడు, అనేక మందికి సహాయంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఎంతైనా ఇచ్చేస్తాడు. అన్లిమిటెడ్. మనం జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాం. సమస్త సృష్టిని సృజించిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మీరు చూడండి, పెద్ద పెద్ద సంఘాలు, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఎలా వచ్చినాయి? ఒక్కసారి లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, ఎలా ప్రార్థన చేశారు, ఎంతెంత దేవునికి ఇచ్చారో గమనించండి. ఎంత ఖర్చు పెడతారో దేవుని సువార్త కోసం ఒకసారి గమనించండి, సరిగ్గా ఆలోచించండి. కార్పొరేట్ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు దోచుకుంటున్నారని చెప్పి ఈ ప్రచారం ఒకటి చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు, దేవుని పని కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, అసలు దేవుడు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ప్రజల్ని రక్షించడం కోసం తన ప్రాణమే పెట్టాడు. నువ్వు ఆ ప్రజల్ని రక్షించే పనిలో సువార్త చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు దేవుని పనికి ఇస్తుంటే దేవుడు నీకు ఎంతైనా ఇచ్చేస్తాడు. అసలు దానికి లిమిట్ లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రజలు రక్షించబడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నరకం నుంచి విడుదల పొందాలి. నేను ఒక 100 మంది ఉన్నారు, ఈ 100 మందికే నేను జీవితాంతం చెప్తా ఉంటాను, ఈ 100 మందిని చూసుకుంటా ఉంటాను, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను రక్షించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నా స్వార్థం నేను చూసుకుంటాను, నా జీవితం నేను చూసుకుంటాను, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మీ ఆలోచన కరెక్ట్గా లేదు. మీరు యథార్థంగా దేవుని పని చేస్తే, మీరు దేవుని పనికి ఇచ్చి చూడండి, దేవుని పని చేసి చూడండి, ప్రార్థన చేయండి, ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో. చాలామంది ప్రార్థన సహాయం అడుగుతారు, ప్రార్థన చేయమంటారు, ఎన్నో సమస్యలు ఉంటాయి అంటారు, ఎన్నో ఇబ్బందులు ఉండి అంటారు. నువ్వు సమస్యల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న మిగతా వాళ్ళు ఆశీర్వదించబడాలని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇలా అనేక మంది సమస్యల్లో ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించాలని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఆర్థికంగా సహాయం చేసావా? బైబిల్లో ఉన్నమాట, యోబు సమస్యల్లో ఉన్నప్పుడు తన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తే దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించాడు. నువ్వు సమస్యల్లో ఉన్నావు, నువ్వు ఊబిలో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, దానికి బైబిల్లో ఒక పరిష్కారం ఉంది. నువ్వు అనేక మంది సమస్యల నుంచి విడుదల పొందటానికి, అనేక మంది నిత్య నరకం నుంచి విడుదల పొందటానికి దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుని నీకున్న అన్ని సమస్యల నుంచి విడిపించేస్తాడు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఎవరొకరు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళు సమస్యల నుంచి విడుదల పొందాలి, ఇంకా వాళ్ళ స్వార్థంతో వాళ్ళు జీవించాలి. అట్లా కుదురుతుంది. చాలామంది దేవుని పనికి ఇస్తున్నారు, చాలామంది గొప్పగా దేవుని పని చేస్తున్నారు, కానీ క్రైస్తవులంతా పని చేయట్లా. క్రైస్తవులంతా పని చేస్తే భూమి మీద దేవుని చిత్తం నెరవేరుతుంది. ఆ పని చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం సువార్త ప్రకటించాలి. మీరు చూడండి, మార్కు సువార్త 10:29-30. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెంటినైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు యుహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట రిఫరెన్స్ చెప్తున్నాను. మార్కు సువార్త 10:29-30. సువార్త నిమిత్తము నువ్వు ఇల్లు పోగొట్టుకుంటే, ఇల్లు ఇచ్చేస్తే, లేకపోతే అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బంధువుల్ని పోగొట్టుకుంటే, నువ్వు భూములు ఇచ్చేస్తే సువార్త పని కోసం, అప్పుడంట ఇహమందు నీకు శోధన వస్తుంది. నువ్వు సువార్తను నమ్మావు, దేవుణ్ణి నమ్మావు కాబట్టి నీ బంధువులను తోసేయొచ్చు, నీకు ఇంట్లో సమస్యలు రావచ్చు, సువార్త నిమిత్తం నువ్వు చాలా ఇచ్చుండొచ్చు, ఇండ్లను లేకపోతే భూములను ఇచ్చుండొచ్చు, నీకు సమస్య వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు యహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను నువ్వు నీ బంధువులను పోగొట్టుకోవచ్చు, కానీ అనేక మంది క్రీస్తియసు రక్త సంబంధులు నిన్ను ఆదరించేవారిని దేవుడు ఇస్తాడు 100 రెట్లుగా. నువ్వు ఇళ్ళు ఇచ్చుంటే నువ్వు 100 అంతలుగా ఇండ్లను పొందుకుంటావు, భూములను ఇచ్చుంటే ఇహమందు అంట. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవము
పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు దేవుని పని నిమిత్తం ఏదైనా పోగొట్టుకుంటే, దేవుని పని నిమిత్తం ఏదైనా ఇచ్చి ఉంటే ఈ లోకంలో మీకు శోధన హింస వస్తుంది, కానీ నూరంతలుగా ఈ లోకంలోనే పొందుకుంటారు, నూరంతలుగా ఇండ్లను పొందుకుంటారు, నూరంతలుగా భూములను పొందుకుంటారు, నూరంతలుగా మీరు బంధువుల్ని క్రీస్తుయేసులో మిమ్మల్ని బంధువుల్ని మిమ్మల్ని ఆదరించే వాళ్ళని పొందుకుంటారు, రాబోవు లోకంలో నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. ఇది దేవుడు ఏర్పాటు చేసింది. నువ్వు దేవుని పనికిస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. చాలామంది ఏం చెప్తారంటే, నువ్వు దేవుడి పనికిస్తే ఇప్పుడు ఇస్తే ఎప్పుడో పరలోకంలో ఏదో పొందుకుంటావని చెప్పుంటారు. అందుకని ఏం చేస్తున్నారంటే, ఎప్పుడో పరలోకంలో ఏమొస్తుందిలే మనకి, ఇప్పుడు సమస్యల్లో ఉన్నాం అని చెప్పి దేవుని పని చాలామంది చేయట్లా, దేవుని పనికి ఇవ్వట్లా. కానీ బైబిల్ చదవండి, బైబిల్లో అలా లేదు. మీరు అపవాది మోసంలో ఉండొద్దు. ఇప్పుడు ఇహమందు దేవుడు నూరంతలుగా ఇస్తాడు, మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుడు ప్రజల్ని రక్షించే పనిలో ఉన్నాడు. దేవుడు ప్రజల్ని రక్షించే పనిలో, యోహాను సువార్త 4:35-36, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడు కోయువాడు కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కోత ఎంతో విస్తారంగా ఉంది, కోయువారు కొదువుగా ఉన్నారు. ఈ కోసేవారికి, దేవుని పని చేసేవారికి ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను తెలుగు వర్షన్ చదివాను, యోహాను సువార్త 4:35-36. ఇంగ్లీష్ బైబిల్ మీకు చదివినిపిస్తాను, చాలా స్పష్టంగా ఉంటుంది. యోహాను సువార్త 4:36, ద హార్వెస్టర్స్ ఆర్ పెయిడ్ గుడ్ వేజెస్ అండ్ ద ఫ్రూట్ ది హార్వెస్ట్ ఈస్ పీపుల్ బ్రాట్ టు ఇటర్నల్ లైఫ్. హార్వెస్టర్స్ అంట, కోత కోసేవాళ్ళకి గుడ్ వేజెస్ అంటే మంచి జీతం దేవుడు ఇస్తారంట. వాళ్ళ కోత ఏంటంటే అనేక మంది నిత్య జీవాన్ని పొందుకుంటారు. కోత కోసేవారికి దేవుడు మంచి జీతం ఇస్తారంట, సమృద్ధిని ఇస్తారు. నువ్వు దేవుని పనికి ఏమిస్తావో దానికి 100 రెట్లు ఇహమందు దేవుడు ఇస్తాడు, నీకు నిత్య జీవం దేవుడు ఇస్తాడు. అది బైబిల్లో రాయబడి ఉంది, నేను చెప్పింది కాదు. మార్కు సువార్త 10:29-30, దేవుడు చాలా తెలివిగా చాలా జ్ఞానముతో ఈ సమస్త సృష్టిని సృజించాడు. మీరు మన అజ్ఞానంతో దేవుణ్ణి తక్కువ అంచనా వేయమాకండి. అసలు జ్ఞానము తెలివి అనేది దేవుని దగ్గర ఉంది. దేవుని పని చేస్తున్నప్పుడు మనం ఇక్కడ దేవుడు ఊరినే వదిలిపెట్టడు. దేవుని పని కొన్ని 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ పని జరగాలంటే దానికి చాలా ఆర్థికంగా అవసరాలు ఉన్నాయి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, దానికి సంబంధించిన అభిషేకము జ్ఞానము కావాలి. దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవుడు ప్రజల్ని రక్షించే పనిలో ఉన్నాడు. మన కోసం దేవుడు తన ప్రాణమే పెట్టేశాడు. ఆ ప్రజలు రక్షించబడాలని చెప్పి నువ్వు ప్రార్థన చేసి దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తే నువ్వు ఏ సమస్యలో ఉన్నా గొప్ప విడుదల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనపడుతుంది, ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరు ప్రజల్ని రక్షించే పనిలో ఉన్నారు, మా కోసం మీ ప్రాణమే పెట్టారు. అయినా ఆ ప్రజల్ని రక్షించడం కోసం సువార్త ప్రకటిస్తే, ప్రార్థన చేస్తే, మీ పనికి ఆర్థికంగా సహకరిస్తే అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. మీరు ఆశీర్వాదం ఇస్తారు, గొప్ప కార్యాలు జరిగిస్తారు. మీ పని జరగాలి, ఆ మీ పని మా ద్వారానే జరగాలి. ఎవరొకరిని మీరు భూమి మీద ఏర్పాటు చేసుకుంటారు, మేము మీ మాట వింటే మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మేము స్వార్థంగా జీవించడం కాదునైనా మీ పని చేయాలి, మీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అలా ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.